సంవత్సరాల క్రితం నానక్రామ్గూడ స్టార్ హాస్పిటల్లో క్యాన్సర్ సంబంధించిన ఒక విభాగాన్ని నేను ప్రారంభించడం జరిగింది. ఆ రోజున డాక్టర్ గారితోటి నేను సంభాషించినప్పుడు వారిని అడగడం జరిగింది. సో ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మా అభిమానులకైతేనేవి, అలాగే సినీ కార్మికులకై వీళ్ళందరికీ లబ్ధి చేకూరేలా మనం ఏమైనా చేయగలమా? నాకు చేయాలని అనిపిస్తుంది. దానికి మీరు ఎలా సహకరించగలరు? దానికి ఖర్చు ఏమవుతుంది? అంతా కూడా నేను భరించడానికి రెడీగా ఉన్నాను. మీ సహకారం కావాలి డాక్టర్ అని అడిగినప్పుడు ఆయన దేనని దేవరోని అక్కడికక్కడే ఆయన మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి సహజంగా టైం పడుతుంది కదా అని అనుకున్నాను. బట్ విత్ ఇన్ నో టైం, 2 వారాల వ్యవధిలో ఆయన ఇది కార్యరూపం దాల్చేలాగా దీనికి ఒక పక్క ప్రణాళిక సిద్ధం చేసి నాకు ఫ్యూ డేస్ బ్యాక్ కవర్ అప్ అందించినప్పుడు చాలా చాలా సంతోషించాను. ఎందుకంటే డాక్టర్లు మాట ఇస్తారు, పబ్లిక్కి అడిగాను కాబట్టి అది ఎంతవరకు సాధ్యం అనేది, అది సాధ్యాలు ఎంత ఆయన టైం తీసుకుంటారేమో అనుకున్నాను. కానీ విత్ ఇన్ నో టైం ఆయన ఇచ్చిన మాట ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ చేసి రాబోయే 1 or 2 days మనం ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అంటే 9th జూలై నాడు ఇదే క్యాంపస్లో, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ క్యాంపస్లోనే దాదాపుగా రోజుకి 1000 మంది, ఆ రోజు ఒక్కరోజు క్యాంప్ జరుపుతాం ఫస్ట్ డే. ఆ ఒక్కరోజు దాదాపు 1000 మందికి, అది సినీ కార్మికులకు, అలాగే మన జర్నలిస్ట్ సోదరులకు, అలాగే అభిమానులకు వాళ్ళు ముందస్తుగా ఎలా నమోదు చేసుకోవాలి, ఏంటి పేరు అనేది మా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారంగా వాళ్ళు 9th జూలై నాడు ఇదే క్యాంపస్లో ఓరల్ క్యాన్సర్ సంబంధించిన ముందస్తు టెస్ట్లు అవి కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఆ రకంగా దాన్ని వినియోగించుకోవాలని మీ అవమంత్రి నేను తెలియజేస్తాను. అండ్ ఈ రోజున ముఖ్యంగా ఎందుకు ఓరల్ అంటే, ఓరల్ క్యాన్సర్ దాదాపుగా 40% మంది దాన్ని బారిన పడుతున్నారు. ఈ టొబాకో చూయింగ్ కానివ్వండి, పాన్ పరాగ్ కానివ్వండి, ఇతర ఈ సంబంధించినవన్నీ. సో అత్యధికంగా ఈ ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు కాబట్టి దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దాన్ని స్క్రీన్ టెస్టులు చేసి దాన్ని వినియోగించుకోవాల్సిందిగా డాక్టర్లు సజెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇదే స్క్రీన్ టెస్టులు ఇంక ఏమేమి క్యాన్సర్స్కి ముందస్తుగా గుర్తించేలాగా ఉంటుందని అడిగినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి మహిళలకు, అలాగే సర్వైకల్ క్యాన్సర్ కూడా ఉంటుంది అంటే యూట్రస్ సంబంధించింది, గర్భాశయం సంబంధించింది. సో ఇవి ఆ తర్వాత దీని తర్వాత ఇంకొక 7-8 రకాల క్యాన్సర్స్ కూడా ముందస్తుగా గుర్తించేలాగా కొన్ని స్క్రీన్ టెస్టులు చేస్తాము. అవి లంగ్ సంబంధించినవి, కోలన్ పెద్ద పెరుగు సంబంధించినవి, స్టమక్ యూట్రస్ సంబంధించిన, సారీ మన స్టమక్ సంబంధించినవి, ఇవన్నీ కూడా మేము గుర్తించి వాళ్ళు షెడ్యూల్ ప్రకారం మా హాస్పిటల్కి దేనికి వస్తే కనుక, అంటే హాస్పిటల్ వేరే చోట క్యాంప్ ఉంటుంది, క్యాంప్స్ ఉంటాయి, అవన్నీ కూడా షెడ్యూల్ చేస్తున్నారు. అవి ముందస్తుగా తెలియజేయడం జరుగుతుంది. అక్కడ రాగలిగితే కనుక ఆ డీప్ టెస్ట్ కూడా చేస్తారు. అండ్ దానివల్ల ఏ స్టేజ్లో ఉంది అసలు, లేదా లేకపోతే వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అది ఈ రకంగా ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అందరికీ మీ సమక్షంలో నేను వినవించుకుంటున్నాను. అండ్ డాక్టర్ దీని గురించి మీరు ఏమైనా చెప్పాల్సినవి అంటే, చాలామందికి నాలా లేమేళ్ళు ఉంటారు, ఇది ఎట్లాగా అంటే నాకు ఏ అలవాట్లు లేవు, నాకు ఎలాంటి చూయింగ్ మీన్ టొబాకో చూయింగ్ కానీ, టొబాకో నవలటం కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, పాన్ పరంగా ఏం అలవాటు లేదు, అయినా సరే నాలాంటి వాడికి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. అలాంటివి ఉన్నాయా డాక్టర్? టొబాకో తోటి